స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ తో సమానంగా జీతాలు చెల్లిస్తామని చెప్పిన మాటను నేటికి నెరవేర్చలేదని మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే విషయాన్ని సైతం ప్రభుత్వం తొంగలోకి తొక్కిందని ఆయన విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోటి మేము జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కాలపరిమితి 3 సంవత్సరాలు పూర్తయింది, ఇంతవరకు ఎలాంటి వేతన పెంపుదల లేకుండా మరి ఈరోజు చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో 50% హైక్ అని చెప్పారు. ఇది చాలా అన్యాయమైన విషయం. 50% కాదు పెంచాల్సింది. మరి గతంలో 8వ పిఆర్సీ 9వ పిఆర్సీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తుంది 10వ పిఆర్సీ ప్రకారం మీరందరికీ కూడా జీతాలు చెల్లించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపున ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులర్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈరోజు రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల న్యాయమైన కోరికల్ని నెరవేర్చాలని చెప్పి ఆ విధంగా తక్షణ చర్యలు చేపట్టకపోతే మరి భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరంలో ముందుకు తీసుకొస్తాం. మరి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగులందరూ కదిలి రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క కోరికల కోసం డిమాండ్ చేస్తూ మరి ఆ పోరాటాలను ఉధృతం చేయకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి త్వరగా సత్వరమైన న్యాయమైన కోరికలు కనీస వేతనాలు పెంచమండం, ఉద్యోగ భద్రత కల్పించమండం, ఈ ప్రభుత్వం చెప్పిన విధంగానే అందరిని రెగ్యులర్ చేయమని కోరుతా ఉన్నాం. మరి మొన్న ఇటీవల జీవో ఇచ్చి కూడా మరి మెడికల్ అండ్ హెల్త్లో వైద్య ఆరోగ్య ఉద్యోగులకు సపరేట్గా జీవో ఇస్తూ ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అలా ఆ దిశగా చర్యలు లేవు. మరి కాలయాపం చేస్తూ ఉన్నారు 3 సంవత్సరాల నుంచి. కొంతమందికి అయితే 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా పెంచని పరిస్థితి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి వేతనాల పెంపుదల చేయాలని, అదే ఉద్యోగ భద్రతలో భాగంగా అందరినీ యాజ్ తీసుగా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తాం. ప్రజలకు మేలు చేద్దామనే సంకల్పంతో వైసీపీ ప్రకటించిన పథకాలపై టీడీపీ నాయకులకు ఎందుకు అంత ఉలిక్కిపాటు అని వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ ప్రశ్నించారు. ప్లీనరీ సమావేశం విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టి జగన్ పై అవాకులు చవాకులు మాట్లాడటంతో పాటు అర్థంబర్ధం లేని ఆరోపణలు గుప్పిస్తూ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే 2019లో ప్రతిపక్ష హోదానైనా దక్కుతుందని వెంకటరమణ సూచించారు. సుమారుగా సంవత్సరానికి 8,000-9,000 కోట్ల రూపాయలు అవుతామంటే సంవత్సరానికి 4,500 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసే కార్యక్రమంలో జమ చేశామని చెప్పి ఆ హామీకి సంబంధించి అమలు చేసే కార్యక్రమం చేసేసాను. గొప్పగా సంకల్పం తినే కార్యక్రమం చేస్తారు, ఏ విధంగా చేస్తారు ఒకసారి ఆలోచించుకుని చెప్తా ఉన్నాను. ఆ రోజు మరి రుణమాఫీకి సంబంధించే కాకుండా ప్రధాన హామీ ఒకటి ఇచ్చారు, బెల్ షాపులు రద్దు చేసే కార్యక్రమం. బెల్ షాపులు రద్దు సంబంధించి అసలు బెల్ షాప్ అనేది ఆ మాటే లేదు, టెక్నికల్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కానీ దాన్ని ఒక హామీగా చూపించి ప్రజలు తక్కువ పట్టించారు. ముఖ్యమంత్రి అయితే సంతకం పెట్టే కార్యక్రమంలో బెల్ షాపులు రద్దు చేస్తానని చెప్పారు. ఇవాళ చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసిన బెల్ షాపులు ఉన్నాయో, మద్య షాపులకు సంబంధించి కొత్త ఎక్సైజ్ పాలసీని తెప్పించి హైవేలకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మార్చేసి రాష్ట్ర ప్రభుత్వమే బాలని బాగా తీసే కార్యక్రమం చేసి వైన్ షాపులు కూడా బార్ షాపులుగా మార్చేసి ఎక్కడ పడితే అక్కడ బార్ ఓపెన్ చేసే కార్యక్రమం చేసి బెల్ షాపులు ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తాం, దానికి రూపమే మార్చేసే కార్యక్రమం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యం పాలసీస్ మద్యం స్థానానికి సంబంధించి 3 విడతలుగా మద్యం మాఫీ చేస్తానని కార్యక్రమం చేసి దాంట్లో తప్పుందని అని అడుగుతా ఉన్నాం. మరి అదే కాదు ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తామంటే దానికి సంబంధించి అతి ముఖ్యమైన వ్యాధులకు సంబంధించి కిడ్నీ వ్యాధులకు సంబంధించి కావచ్చు,
ఎడిషనల్గా బెనిఫిట్ కల్పించే కార్యక్రమం. దానిలో లోటు పట్ల గమనించి ఈరోజు బెనిఫిట్ కార్యక్రమంలో దాన్ని ఎడిషనల్గా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కాదు, ఆరోగ్యానికి సంబంధించి ఎడిషనల్గా దాన్ని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమంలో హామీ ఇచ్చే కార్యక్రమం చేశారు. అది తప్పని అడుగుతాం. అదే కాకుండా విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం, ఫీజు రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమం మీరు ఎంత ఇస్తున్నారో గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తారో అందరూ తెలిసే విషయమే. ఒక్కొక్క విద్యార్థికి 30,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే ఫీజు ఉందో, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఫీజు ఎంత ఉందో అది కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఎడిషనల్గా ఎక్స్పెన్సెస్ సంబంధించి రోజువారి భోజనాలకు సంబంధించి కావచ్చు, ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఎడిషనల్గా 20,000 ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ హామీ ఇచ్చే కార్యక్రమం తప్పని అడుగుతా ఉన్నాం. వైసీపీ జడ్పీటిసి సభ్యులమనే కారణంగా తమ మండలంలో ఎలాంటి అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టడం లేదని దాచేపల్లి జడ్పీటిసి ప్రకాశ్ రెడ్డి ఆవేదన చెందారు. మంగళవారం జిల్లా పరిషత్తులో జరిగే సర్వసభ్య సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో తాము ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చామని తెలిపారు. దాచేపల్లి మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో పాటు అధికారులు తమను లెక్క చేయడం లేదని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. మించి జడ్పీటీసీ సర్వసభ్య సమావేశాలు అలాగనే స్టాండింగ్ కమిటీలు జరగడం జరుగుతుంది. ఏ రోజు కూడా కనీసం 100 కిలోమీటర్ల నుంచి రావటం పోవటం ఇదే జరుగుతుంది. కానీ ఏ రోజైనా మేము ఇచ్చిన సమస్యలకు కానీ మండలాల్లో ఉన్న సమస్యలను కానీ ఏ అధికారి కానీ ఏ అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకయ్యా అంటే అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండా కూడా గతంలో జనభూమి కమిటీగా మొన్న నియమించిన వాళ్ళు ఏది చెబితే అది జరగడం జరుగుతుంది. అలాగనే గత 3 సంవత్సరాల మించి నీరు సెట్టు కార్యక్రమం కింద 2 సంవత్సరాల మించి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని ఎన్నో తడవలు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగనే విజిలెన్స్ వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. గత సర్వసభ సమావేశంలో మంత్రి గారు కలెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఇట్లా జరిగింది 72 క్వింటలకి ఇరిగేషన్ డిపార్ట్మెంటు 2,70,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది, బిల్లులు చేయడం జరిగింది. అదే మా మండలంలో ఎంఆర్ఓ గారిని అడిగితే వీటికి సంబంధించిన సర్వే నెంబర్ లేవమంటే అసలు దాచిపల్లి మండలంలో కొంటలే లేవని ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక అధికారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని 72 క్వింటలు చేయడం జరిగింది. అలాగనే మేము 2,70,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగిందని మాకు అధికారికంగా ఇవ్వడం జరిగింది. అదే ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు 72 క్వింటలకి అధికారులు ఎక్కడైతే ఉండే సర్వే నెంబర్లు ఇస్తేలేమని జరిగితే అసలు క్వింటలే లేవని ఎండార్స్మెంట్ ఇవ్వటం ఎంత దుర్మార్గమో ఇదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ రోజుకి గత 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి అయితే మంత్రి గారికి అయితే విన్నవించుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ వాళ్ళని విజిలెన్స్ వ్యవహారం కానీ ఎవరు కూడా ఏమి పట్టించుకొని దాఖలాలు అందుకు కాబట్టి ఈరోజు ఎంత చేసినా కూడా ఏమి పట్టించుకోని పరిస్థితిలో మేము ఈరోజు జడ్పీ నుంచి బాయ్కట్ చేయడం జరుగుతున్నది. ప్రతి మండలాన్ని అభివృద్ధి పరుస్తాం, సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు రానివ్వం, జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి పత్తిపాటి. ఆర్టీసీని ప్రగతి పథంలో నడుపుదాం, కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందాం, ఆర్టీసీ ఎండి మాలకొండయ్య. మున్సిపల్ కార్మికులను వేధించకండి, జీవో నంబర్ 279 తక్షణమే రద్దు చేయండి, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్. ఇది ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.